Subscribe to Color Frames. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది అంతకుముందు గౌతమ్ గంభీర్ సారథ్యంలో కేకేఆర్ రెండు పర్యాయాలు కప్పు గెలిచింది అంటే కేకేఆర్ మూడో టైటిల్ గెలవడానికి పదేళ్లు పట్టింది కాగా ఈ సీజన్లో కేకేఆర్ విజయంలో కెప్టెన్ శ్రయ్య సయ్యర్ కీలక పాత్ర పోషించాడు ఫైనల్లో ప్యాట్ కామెంట్స్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించడంలో అయ్యర్ స్ట్రాటజీ ఒక కారణం దీంతో టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అయ్యరేన్ అంటూ కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాస్తున్నాయి అటు బీసీసీఏలో పనిచేసే కొందరు వ్యక్తులు కూడా అయ్యర్ను ఫోకస్ చేస్తున్నట్లు చెబుతున్నారు వాస్తవానికి నేషనల్ నుంచి బీసీసీఐ రిమూవ్ చేసింది రంజీలో ఆడమని చెప్పిన అయ్యర్ బేకతార్ కాంట్రాక్ట్ నుంచి శ్రేయాస్ అయ్యర్ అలాగే ఇషాన్ కిషన్ పేర్లను బీసీసీఐ తొలగించింది కానీ ఇండియన్ క్రికెట్ ఫ్యూచర్ కోసం బీసీసీఐ ఓ మెట్టు దిగి రానున్నట్లు సమాచారం టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు జియో సినిమాతో మాట్లాడిన ఉతప్ప టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్సీ పై హాట్ కామెంట్స్ చేశాడు రోహిత్ అనంతరం శ్రేయాస్ అయ్యర్ టీమిండియా కెప్టెన్ అవుతాడని జోసన్ చెప్పాడు రోహిత్ తదనంతరం సుబ్బాన్ గిల్ కెప్టెన్ అవుతాడని అందరూ భావిస్తున్నారు కానీ విచిత్రంగా అయ్యర్ పేరు తెరపైకి వచ్చింది టీమిండియాకు సుబ్బాన్ గిల్ కంటే ముందు అయ్యర్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టవచ్చని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి లో కేకేఆర్ బలమైన ప్రత్యర్థిగా తీర్చిదిద్దడంలో మెంటర్ గా గంభీర్ కష్టం ఎంత ఉందో అలాగే మైదానంలో సహచర ఆటగాళ్లను పరిస్థితులకు తగ్గట్టుగా ముందుకు నడిపించడంలో అయ్యర్ పాత్ర కూడా అంతే ఉందని విశ్లేషిస్తున్నారు క్రికెట్ ఇక ఇరవై రెండులో లో అయ్యర్ మొదటిసారి కేకేఆర్లో లో భాగమయ్యాడు అయితే గాయం కారణంగా అతను రెండు వేల ఇరవై మూడు టోర్నమెంట్ లో ఆడలేకపోయాడు అతను స్థానంలో నితీష్ రాణా కెప్టెన్ గా జట్టును ముందుకు నడిపించాడు కానీ రెండు వేల ఇరవై నాలుగులో అయ్యర్ కెప్టెన్ గా కంబ్యాక్ ఇచ్చి తన రెండు సీజన్ లోనే టైటిల్ అందించాడు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి చేయండి